వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్ సంబంధించి మీకు క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది కదా థర్టీ సెవెంటీ పర్సెంట్ అని సో థర్టీ సెవెంటీ పర్సెంట్ సంబంధించి మార్క్స్ అందరికీ థర్టీ పర్సెంట్ టెన్త్ నుంచి సెవెంటీ పర్సెంట్ ఇంటర్ నుంచి అన్ని సబ్జెక్ట్స్కి ఓకేలా ఉండవు హండ్రెడ్ మార్క్స్ సబ్జెక్ట్కి క్యాల్కులేషన్ వేరే ఉంటుంది సిక్స్టీ మార్క్స్ సబ్జెక్ట్కి క్యాల్కులేషన్ వేరే ఉంటుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ సబ్జెక్ట్ ఉంది కదా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సో ఈ వీడియోలో ఫస్ట్ నేను మీకు క్లియర్గా ఫస్ట్ అయితే టెన్త్ క్లాస్ మార్క్స్ ఉన్నాయి కదా మనకు గ్రేడ్ సిస్టమ్ ఇచ్చారు టెన్త్ క్లాస్ మార్క్స్ మార్క్స్ను కన్వర్ట్ అందరు ఫస్ట్ థింగ్ నెక్స్ట్ వచ్చి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్న సబ్జెక్ట్ని కన్వర్ట్ చేసుకోవాలి సిక్స్టీ సబ్జెక్ట్కి కన్వర్ట్ చేసుకోవాలి అలాగే హండ్రెడ్ మార్క్స్ ఉన్న సబ్జెక్ట్స్ కన్వర్ట్ చేసుకోవాలి ఇది ఎలా అనేది క్లియర్గా చెప్తాను జస్ట్ మీరు వినండి క్యాలిక్యులేషన్ చేసుకోండి మీ మార్క్స్ ఎగ్జాక్ట్గా మీరే ఇప్పుడు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీ అందరికీ టెన్త్ క్లాస్ అయితే గ్రేడ్స్ ఇచ్చారు కదా గ్రేడ్ సిస్టమ్ అయితే తెలుసు మీకు ఇప్పుడు గ్రేడ్ సిస్టమ్ మేము మీ దగ్గర ఉంది కదా జిరాక్స్ కాపీ అయినా ఉంటుంది ఓన్లీ సెకండ్ లాంగ్వేజ్ కాకుండా మిగిలిన లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఈ సబ్జెక్ట్ సంబంధించి గ్రేడ్ పాయింట్స్ మీకు మెమోలో ఉంది కదా గ్రేడ్ పాయింట్స్ టెన్ పాయింట్స్ ఉంటే హండ్రెడ్ మార్క్స్ వేసుకోండి మ్యాక్సిమం మార్క్స్ ఇస్తున్నారు లేదా దీనికి సంబంధించి మార్క్స్ ఇలా నైన్ ఇస్తే నైంటీ వన్ ఎయిట్ పాయింట్స్ వస్తే ఎయిటీ టూ సెవెన్ పాయింట్స్ వస్తే సెవెంటీ ఫోర్ సిక్స్ వస్తే సిక్స్టీ సిక్స్ హిందీ సబ్జెక్ట్ అయితే టెన్ పాయింట్స్ వస్తే హండ్రెడ్ నైన్ పాయింట్స్ వస్తే ఎయిటీ నైన్ ఎయిట్ పాయింట్స్ వస్తే సెవెంటీ నైన్ సెవెన్ పాయింట్స్ వస్తే సిక్స్టీ నైన్ ఇలా మీ స్కోర్ అయితే వేసుకోండి మార్క్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే టెన్త్ క్లాస్ మార్క్స్ అయితే మీ దగ్గర ఒక టేబుల్లో యాజ్టీస్ ఇలా ఎలా ఉందో అలా జస్ట్ వన్ బై వన్ రాసుకోండి నోట్ చేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ మార్క్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చెప్తాను చూడండి ఊరికే థర్టీ పర్సెంట్ కన్వర్ట్ చేస్తే రావండి మార్క్స్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే నేను ఇప్పుడు మీకు త్రీ ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ మీకు టెన్త్లో మ్యాథ్స్ నైంటీ మార్క్స్ ఒకరికి ఎయిటీ మార్క్స్ ఎయిటీ ఫైవ్ వచ్చాయనుకోండి ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఈ మార్క్స్ని సెవెంటీ ఫైవ్కి కన్వర్ట్ చేసుకోవాలి ఎందుకు అంటే మనకు టెన్త్ క్లాస్లో మ్యాథ్స్ వచ్చి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ మార్క్స్ని సెవెంటీ ఫైవ్కి కన్వర్ట్ చేసుకోవాలి ఎలా అంటే మీకు వచ్చిన మార్క్స్ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ మీకు వచ్చిన మార్క్స్ బై హండ్రెడ్ సపోజ్ ఇప్పుడు నైంటీ మార్క్స్ వచ్చాయి మీకు టెన్త్ క్లాస్ మ్యాథ్స్లో ఇప్పుడు ఏం చేయాలి సెవెంటీ ఫైవ్ ఇంటూ నైంటీ బై హండ్రెడ్ చేస్తే మీకు ఇప్పుడు సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ టెన్త్లో వచ్చినట్టు సెవెంటీ ఫైవ్కి కన్వర్షన్ అలాగే ఎయిటీ మార్క్స్ వచ్చాయి మీకు మ్యాథ్స్ టెన్త్ క్లాస్లో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు సెవెంటీ ఫైవ్కి కన్వర్ట్ చేయాలి అంటే ఎయిటీ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ అప్పుడేమవుతుంది సిక్స్టీ మార్క్స్ అవుతాయి మీకు ఇప్పుడు ఈ వచ్చిన మార్క్స్ ఉన్నాయి కదా సెవెంటీ ఫైవ్కి కన్వర్ట్ చేశాక టెన్త్ మార్క్స్ ఫర్ సెవెంటీ ఫైవ్కి ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో థర్టీ పర్సెంట్ తీసుకోవాలి అంటే ఇక్కడ వచ్చిన మార్క్స్ ఇంటూ థర్టీ బై హండ్రెడ్ ఏమో సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీ బై హండ్రెడ్ ట్వంటీ టూ పాయింట్ టూ ఫైవ్ సో ఇప్పుడు మ్యాథ్స్లో థర్టీ పర్సెంట్ టెన్త్ క్లాస్ నుంచి వచ్చేవి మీకు నైన్ ట్వంటీ టూ ట్వంటీ పాయింట్ టూ ఫైవ్ నెక్స్ట్ ఇప్పుడు ఎయిటీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ అయ్యాయి కదా సెవెంటీ ఫైవ్కి ఇప్పుడు ఈ సిక్స్టీ మార్క్స్ను థర్టీ పర్సెంట్ కన్వర్ట్ చేయాలి అంటే సిక్స్టీ ఇంటూ థర్టీ బై హండ్రెడ్ అప్పుడు ఏమవుతుంది ఎయిటీన్ మార్క్స్ అవుతాయి అర్థమైంది కదా టెన్త్ క్లాస్ మార్క్స్ను హండ్రెడ్ మార్క్స్కి ఉంటాయి కాబట్టి మన ఇప్పుడు మ్యాథ్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సబ్జెక్ట్ కాబట్టి సెవెంటీ ఫైవ్కి కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్పు సెవెంటీ ఫైవ్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో థర్టీ పర్సెంట్ తీసుకోవాలి అప్పుడు ట్వంటీ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నైంటీకి వచ్చినట్టు ఎయిటీకి ఎయిటీన్ మార్క్స్ ఎయిటీ ఫైవ్ అయితే నైన్టీన్ పాయింట్ వన్ టూ మార్క్స్ ఇలా టెన్త్ క్లాస్ మార్క్స్ అయితే కన్వర్షన్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ సెవెంటీ పర్సెంట్ కదా ఫస్ట్ ఇయర్లో సెవెంటీ ఫైవ్కి మీకు సెవెంటీ వచ్చాయి అనుకుందాం ఇప్పుడు ఏం చేయాలి మీకు వచ్చిన మార్క్స్ ఇంటూ సెవెంటీ బై హండ్రెడ్ సెవెంటీ పర్సెంట్ కన్వర్షన్ కాబట్టి ఫార్టీ నైన్ మార్క్స్ అవుతాయి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి సిక్స్టీ ఫైవ్ ఇంటూ సెవెంటీ బై హండ్రెడ్ అప్పుడు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అవుతాయి ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ ఈ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కాలమ్స్లో ఉన్న మార్క్స్ను సెకండ్ ఇయర్ మార్క్స్కి థర్టీ పర్సెంట్ ప్లస్ సెవెంటీ పర్సెంట్గా యాడ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది ఫస్ట్ టెన్త్ క్లాస్లో మీకు నైంటీ వస్తే ట్వంటీ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ థర్టీ పర్సెంట్కి వచ్చింది ఇప్పుడు ఈ ట్వంటీ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ప్లస్ ఫార్టీ నైన్ మార్క్స్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు సెకండ్ ఇయర్లో సిక్స్టీ నైన్ మార్క్స్ సెవెంటీ కు వచ్చినట్టు అర్థమైంది కదా మ్యాథ్స్ థర్టీ పర్సెంట్ అంటే ఇలా కన్వర్ట్ చేయాలి ఇంటర్మీడియట్లో వచ్చిన సెవెంటీ పర్సెంట్ అంటే ఇలా కన్వర్ట్ చేస్తే మీకు ఈ మార్క్స్ వస్తాయి సపోజ్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి చెప్తాను వినండి ఎయిటీ ఫైవ్ మార్క్స్ టెన్త్లో వచ్చాయి దీన్ని సెవెంటీ ఫైవ్కి కన్వర్ట్ చేసుకోవాలి సెవెంటీ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఫైవ్ బై హండ్రెడ్ సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుతుంది నెక్స్ట్ థర్టీ పర్సెంట్ ఇందులోంచి తీసుకోవాలి సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ థర్టీ బై హండ్రెడ్ నైంటీన్ పాయింట్ వన్ టూ మార్క్స్ థర్టీ పర్సెంట్ అవుతుంది నెక్స్ట్ వచ్చి ఇంటర్మీడియట్లో మీకు సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ వచ్చాయి దీన్ని సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంట్ కన్వర్ట్ చేస్తే సెవెంటీ ఫైవ్ ఇంటూ సెవెంటీ బై హండ్రెడ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అవుతాయి నెక్స్ట్ ఇప్పుడు నైన్టీన్ పాయింట్ వన్ టూ ప్లస్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఈ టూ కాలమ్స్లో ఉన్న మార్క్స్ని మీకు యాడ్ చేస్తే సెవెంటీ టూ మార్క్స్ మీకు సెకండ్ ఇయర్లో వస్తాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సో ఇప్పుడు అన్నీ ఒక వీడియోలో చెప్పడం అవ్వడం లేదు నేను నెక్స్ట్ వీడియోలో మీకు హండ్రెడ్ మార్క్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి అలాగే సిక్స్టీ మార్క్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఫిజిక్స్ బయాలజీ హండ్రెడ్ మార్క్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా లాంగ్వేజ్ సివిక్స్ ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అన్నీ ఇక్కడే ఒకసారి చేస్తే క్లబ్జే అవుతుంది మీ అందరికీ అర్థం అవ్వదు అందుకోసమని సో అందరూ ఇలా కన్వర్షన్ చేసుకోండి ఫస్ట్ మ్యాథ్ ఇప్పుడు మ్యాథ్స్ కన్వర్ట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు మిగిలినవి కూడా ఇస్తాను థ్యాంక్ యూ